తైవాన్ జాములో ప్రధానంగా ఈ ఫ్రూట్ ప్లే అనేది చాలా తీవ్రంగా వచ్చింది ఇది ఏం చేసినా కూడా కంట్రోల్ కావడం లేదు అనేక పురుగు మందులు అనేక రకాల ఫెరమోన్ ట్రాప్స్ అనేక విధాలుగా వాడినప్పటికి కూడా దీన్ని కంట్రోల్ అసాధ్యం అసాధ్యమైపోయింది అందుకని ఇప్పుడు రైతాంగం మనకి గుంటూరు జిల్లా బట్టిపుర మండలంలో రైతాంగం ఏం చేస్తున్నారంటే దీన్ని ఎల్డీపీ కవర్ అంటారంట మన కిరాణా షాపుల్లో సరుకులు ప్యాక్ చేయడానికి వాడేది ఏడు తొమ్మిది కవర్ ఇది ఏడు ఇంటూ తొమ్మిది సైజు కవరు ఒక కిలోకి ఏడు వందల కవర్లు వస్తాయి ప్రతికాయకి ఇట్లా పిన్ చేయడం జరుగుతుంది ఇటువైపు ఓపెన్ ఉన్న వైపు ఏమో ఇట్లా కిందకంటే స్వెట్ వెళ్ళిపోవడానికి చెమట ఇటువైపునేమో కట్ చేసి పిన్ చేస్తున్నారు స్టాబ్లర్ తోటి ఈ రకంగా చెట్టుకు మనం ఆరోగ్యంగా ఉన్న కాయలు చూసుకుని మచ్చలు లేనివి రస్ట్ తెగులు లేనివి గాయాలు కానీ ఉంటే మనం సెలెక్ట్ చేసుకుని వాటికి బ్యాక్ చేసుకోవడం ద్వారా మనం నాణ్యమైన ఫ్రూట్ని తీసుకోగలుగుతాము తర్వాత ఈ బ్యాక్ చేయటం వల్ల ప్రధానంగా ఏంటంటే ఇదంతా ఇప్పుడు ఇదంతా తర్వాత మిగిలిపోతుంది సో అంటే ఇది ఒక కేజీకి వచ్చేసి మనకి మూడు రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కేజీ కాయలకి కానీ ఏంటంటే వెంట కొనేవాళ్ళు మాత్రం పది నుంచి పదిహేను రూపాయలు ఎకరస్టాక్ ఉంటున్నారు తద్వారా రైతుకి చేసుకోవడం లాభమే మ్యాన్ పవర్ ఉన్నప్పుడు మ్యాన్ పవర్లో అయితే మనం చేయగలిగింది లేదు సో ఇక్కడికి సుమారుగా బట్టిపురాల మండలంలో రెండు వందల ఎకరాల్లో మనకి జామ తోట ఉంటే దాదాపు అందరు రైతులు ఇదే చేసుకుంటున్నారు తర్వాత ఏంటంటే వెండర్స్ కూడా ఈ కవర్తో సహా తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకోవడం ద్వారా కాయల మీద డస్ట్ అయితే పడకుండా ఆ కాయ మంచి మంచి క్వాలిటీ టెక్చర్ రావటం వాళ్ళకు కూడా త్వరగా అమ్ముడుపోవటం కాయ నిలవ ఉండటం జరుగుతుంది అయితే ఇది కేవలం సమ్మర్లో అయితే మాత్రం కాయ కొంచెం సన్ బర్నింగ్ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మన జులై నెల కనుక ఇది జనవరిలో కాయలు దిగిపోతాయి దీనికి ఇబ్బంది లేదు సో ఇప్పుడు ఇది ఎట్లా కవర్ ప్రిపేర్ చేసుకుంటున్నారని మీరు చూడండి అది ఆ కవర్ని ఈ రకంగా ఒక కార్నర్ కత్తితో కట్ చేయడం జరుగుతుంది అది ఒక నిమ్మకాయ సైజు ఉన్న కాయ ఒక కవర్ తీసి చూపిస్తాము ఎట్ట పెడతావు అట్లా ఆ కవర్ ఆ గ్యాప్లో కాయ తగిలిచ్చేసి పిన్ చేయడం జరుగుతుంది ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట అయితే ఇట్లా చేయాలనుకున్నాళ్ళు ఫస్ట్ ముందుగా వీటికి మిలీ బగ్గుకి కావాల్సిన మందుల్ని ఒకటి రెండు రోజులు వారం వారం తేడాతో కొట్టుకోవడం ద్వారా మనం మిలీ బగ్గును ముందు సమూలంగా నివారించుకుని ఆ తర్వాత బ్యాక్ చేసుకోవడం ద్వారా మనకు అద్భుతమైన క్రాప్ని తీయగలుగుతాను